నమస్కారం. ఈరోజు రవీంద్ర భారతిలో నేస్తం ఫౌండేషన్ ద్వారా నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ డాక్టర్ టీజీ లింగం గౌడు అబ్బాయి చిన్నవాడైనప్పటికీ కూడా ఎంతో ఆదర్శ భావాలతో మంచి పని చేస్తున్నాడు కాబట్టి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నేను అందరికీ తెలిసిన విషయమే లక్ష్మీ సామ్రాజ్యం ఫౌండర్ ఆఫ్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. నన్ను కూడా అబ్బాయి పాపం ఇంత సర్వీస్ చేస్తూ కూడా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా తను చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది సహకారం ఉంది. దాదాపు కొన్ని రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ దగ్గర నుంచి కూడా ఎంతోమంది అబ్బాయి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. అలానే ఈ సర్వీస్లో కూడా మేము మా వంతు మేము సహకారం అందిద్దామని నిర్ణయించుకున్నాం. తను కూడా మమ్మల్ని అడ్వైజర్గా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉండాలమ్మా అని కోరాడు. కానీ అయినా కూడా నేను అబ్బాయి ఏ పోస్ట్ ఉన్నా లేకపోయినా కూడా నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థకి ఎప్పుడూ మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం. మా సహకారం మాట ద్వారా కానీ ఏదో ఒక రకంగా, ఎందుకంటే అబ్బాయి విద్య కోసం కష్టపడుతున్నాడు, విద్య నేర్పించాలి అన్న ఉద్దేశంతో మేము కూడా అలానే ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వాలని దాదాపు ఇప్పటికీ 30 లక్షల మంది వరకు చేరింది మా ట్రైనింగ్. ఇంకా దాదాపు 1 కోటి మందికి ఇచ్చి ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ఉండాలి, ఒక్కొక్క మహిళ ఒక రుద్రమదేవిలాగా ఉండాలనేది నా కాన్సెప్ట్. అందుకోసమే నేస్తం ఫౌండేషన్ అబ్బాయికి కూడా సపోర్ట్ చేస్తున్నాను. లింగంగౌడు చాలా మంచి హార్డ్ వర్కరు. ఎలాంటి, ఎందుకంటే 100 వేల కోట్లు ఉన్నాళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు, మనసు ఉండదు కొందరికి, కానీ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి అవకాశాలు ఉండవు. పాపం అబ్బాయి కింద వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ చేసే ఉద్దేశం ఉంది. అందుకని తనకున్న దాంట్లోనే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న కాన్సెప్ట్ వెళ్తున్నాడు. మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.